వెల్కమ్ టు మనీ కిచెన్. కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. మీకు కావాల్సినవి పదార్థాలు, కొబ్బరి ముక్కలు 2 కప్పులు అయితే, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పాలు, జీడిపప్పు. ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలన్నమాట. కొబ్బరిని ఇలా మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇందులో మనం ఈ కొబ్బరిని తురుము పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరిలో వాటర్ పోయేదాకా ఇలా నేతిలో వేయించుకొని ఇప్పుడు మనం పాలు 1/2 కప్పు పాలు వేసి ఈ పాలు అంతా దగ్గరికి అయ్యేదాకా ఇలాగా వేయించుకోవాలి. ఇలాగ పాలు వేసిన తర్వాత దగ్గరికి వచ్చాక 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగేదాకా ఇలా దగ్గరుండి తిప్పుకోవాలి. దాకా ఇలాగా దగ్గరికి వచ్చేదాకా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకోవాలి 1 స్పూను. ఇప్పుడు 1 ప్లేట్లో నెయ్యిగా రాసుకొని ఆ వేగిన కొబ్బరి తురుముని మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వచ్చాక స్టవ్ పెట్టేయాలి. 1 ప్లేట్లోకి మొత్తాన్ని వేసుకోవాలి. దీన్ని సమానంగా ఇలా వచ్చేటట్టు 1 ప్లేట్లా కానీ గిన్నెలా కానీ తీసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా సమానంగా అనుకోవాలన్నమాట. ఈ బర్ఫీని ఇలా కట్ చేసుకోవాలి. కాసేపు చల్లారాలి. చల్లారితే మనకి పీసులు పీసులుగా వస్తాయి అన్నమాట. ఈ కొబ్బరి బర్ఫీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి.